యావత్ భారతదేశంలో కొన్ని రోజుల ముందు ఒక మూవీ రిలీజ్ అయింది, ద కాశ్మీర్ ఫైల్ మూవీ. ఆ మూవీని చూడడానికి భారతదేశ ప్రజలు చాలా వరకు ఉత్సాహంతోనే థియేటర్లోకి వెళ్తున్నారు, మూవీ చూస్తున్నారు. చాలా మంచిగా రెస్పాన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఈ మూవీ ఏ విధంగా ఉంది, దీంట్లో నిజం చూపెడుతున్నారు, చాలా వరకు మంచిగా రెస్పాన్స్ వస్తుంది ఈ మూవీ చూసేవాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. మన తెలంగాణలో కూడా దాదాపు థియేటర్లో ఈ మూవీ రిలీజ్ అయింది, హౌస్ఫుల్ కూడా పోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేశాడు, ఒకటే. ముఖ్యమంత్రి గారు, ద కాశ్మీర్ ఫైల్ మూవీని ట్యాక్స్ ఫ్రీ చేయాలని నేను మీకు కోరుతున్నాను. ఎందుకంటే ఈ మూవీ కాశ్మీర్లో జరిగిన దౌర్జన్యం దానిపైన ఈ మూవీ ఉంది. కాశ్మీర్లో పండితులపైన కానీ హిందువులపైన కానీ ఏ విధంగా అక్కడ వాళ్ళు ఈ టెర్రరిస్టులు దౌర్జన్యం చేసినారు ఈ మూవీలో చూపెట్టినారు. అందుకోసం ముఖ్యమంత్రి గారు, మీరు మన తెలంగాణలో ట్యాక్స్ ఫ్రీ చేస్తే చాలా బాగుంటుందని వేరే వేరే స్టేట్ వాళ్ళు కూడా మీకు ఫాలో అవుతారు. అరే తెలంగాణలో ఈ మూవీని ట్యాక్స్ ఫ్రీ చేసినారు, మనం ఎందుకు చేయకూడదని వాళ్ళు కూడా ఈ విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, మీరు ఒక స్టెప్ ముందుకేస్తారు. అదేవిధంగా ఈ మూవీని చాలా వరకు రాజకీయ నేతలు చూస్తున్నారు, ఫ్యామిలీ సహా. మీరు కూడా మీ ఫ్యామిలీ సహా ఈ మూవీని చూడాలని నేను మీకు కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఈ మూవీ చూస్తే ఇవాళ మీరు ఎవరితో దోస్తానా పెట్టుకోవాలి, ఎవరితో దోస్తానా పెట్టుకోకూడదు మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు మన తెలంగాణలో, మన తెలంగాణ భారతదేశంలో కాదు పాకిస్తాన్లో కలపాలని ఈ కాసిం రిజ్వీ, ఈ కాసిం రిజ్వీకి ఫాలోవర్గా ఉన్నాయి ఎంఐఎంఓలు. అసలు వీళ్ళు దేశభక్తుల, దేశ ద్రోహిల మీకు తెలుస్తుంది. అందుకోసం వీళ్ళు నిజం రూపం ఆ మూవీలో చూపెట్టినారు. ఈ టోపీ పెట్టుకోలు నిజం రూపం ఆ మూవీలో చూపెట్టినారు. అందుకోసం మీరు మీ ఫ్యామిలీ సహా ఈ మూవీ చూస్తే మీకు కొద్దిగైనా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫేమస్ ఒక కథ సోషల్ మీడియా ద్వారా నాటబడుతున్న విష ప్రచారం, అవాంఛనీయమైనటువంటి, అనారోగ్యమైనటువంటి, ఏ రకంగా కూడా ఆహ్వానించదగినటువంటి ఒక దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు ఒక నినాదం. ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంటే ఇరిగేషన్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్, గా ఫైల్స్ ఉంటే ఈ కాశ్మీర్ ఫైల్స్ ఏంటండి, నాకు అర్థం కాదు. ఇదో దిక్కుమాలిన వ్యవహారం. ఎవరికి కావాలని కాశ్మీర్ ఫైల్స్? దాంతో వచ్చేది ఏంటి, సెర్చ్ ఏది? ఢిల్లీలో ఆ కాశ్మీర్ పండిట్లో చెప్తున్నారు, మాకు జరిగినటువంటి దీన్ని ఓట్ల రూపంలో సొమ్ము చేసుకునే ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఈ ప్రచారం. మాకు అసలు ఏం ఒక పైసా పనిచేయలేదు, మాకేం రిలీఫ్ రాలేదు, ఎటువంటి లాభం లేదు అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి అవన్నీ. సో ఈ రకమైనటువంటి దేశ విభజన, ప్రజల విభజన చేసి ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అది కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణంగా వలసలు తగ్గిపోయినాయి, తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతను ఇట్లా కంటిన్యూ చేయడానికి, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి, ఈ ధాన్యం సేకరణ విషయంలో, తెలంగాణ విషయంలో గతంలో కూడా కేంద్రం లేనిపోని ఇబ్బందులు పెట్టింది. ఆ రకంగా కాకుండా దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఇప్పుడు యాసంగి పంటలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుక అన్నట్టు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అది సమంజసం కాదు. ఈరోజు కూడా ఇంతకుముందే ఢిల్లీలో ఏదో వచ్చినట్టుగా వార్త మాకు వచ్చింది, అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. మేము స్ట్రేట్ అవే ఒకటే డిమాండ్, ఎంఎస్పి నిర్ణయించేది బియ్యానికి కాదు, ధాన్యానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వడ్లు ఉండడానికి నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఎంఎస్పి ప్రకారమే పంజాబ్లో మొత్తం మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు, దాని తర్వాత మిల్లింగ్ చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో మా వడ్లు కూడా మొత్తం ఎంఎస్పి ద్వారా కొనండి, ఇంకా దాన్ని రా రైజ్ చేసుకుంటారా, బాయిల్ రైజ్ చేసుకుంటారా, భాగవతం ఆడించుకుంటారా, అది మీ బాధ్యత. మీకు ఎట్లా పట్టి ఉంటే అట్లా చేసుకోవద్దు, మీకు ఏ అనుకూలమైతే అది చేసుకోండి. కానీ మీరు బాయిల్ రైజ్ చేయాలి, మేము ఎందుకు ఇస్తామండి బాయిల్ రైజ్, నాకు అర్థం కాదు, అది మాకేం సంబంధం? యు టేక్ ప్యాడీ అండ్ పే ద ఎంఎస్పి, దట్స్ ఆల్, ఇట్స్ వెరీ సింపుల్. యాజ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ పంజాబ్, నథింగ్ ప్లస్ నథింగ్ మైనస్.
పంజాబ్ ఎడల ఏ నీతి అయితే అవలంబిస్తున్నారో అదే నీతి మా ఎడల అవలంబించమని కోరుతున్నాం మేము. దాన్ని బాయిల్ చేసి తీసుకుంటారా, మీరు ఇంకోటి చేసుకుంటారా, మీరు చేయించుకోండి. మాకు సంబంధం ఏంది అసలు, మేము ఎందుకు చేయించాలి? వాట్ విల్ బి అవర్ కన్సెంట్? మా దగ్గర ధాన్యం తీసుకోండి ఎంఎస్పీకి, యాజ్ యు ఆర్ టేకింగ్ ఇన్ పంజాబ్. దయచేసి ఇందులో, ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి, కొత్త రాష్ట్రం కాబట్టి, మీ సహకారం లేకున్నా కానీ మేము ఇంత అభివృద్ధి సాధించాం, ఇంత గొప్ప పని చేస్తాం కాబట్టి దీన్ని హర్షించి దీన్ని గౌరవించి మీరు యథావిధిగా ధాన్యం తీసుకోవాలి, అందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి రేపు మా మినిస్టర్ల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ముందుగా ఆహార శాఖ మంత్రి గారిని కలుస్తారు, మెమరాండం ఇస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సమ్మతిస్తే చాలా సంతోషం. సమ్మతించని పక్షంలో ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలని ఈరోజు సమావేశం నిర్ణయించిన. ఈ పోరాటం ఏదో ఆశామాషిగా మాటలు, పేపర్ స్టేట్మెంట్లు అట్లా ఉండదు, యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం మా టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండినో అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమేట్గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. దానిలో భాగంగా రేపు గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు ఏదైతే విజ్ఞప్తి చేయబోతున్నారో అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్ గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపిస్తాం, మండల పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, జిల్లా పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, మున్సిపాలిటీలు, ఇతర సంస్థలు, మార్కెట్ కమిటీలలో కూడా తీర్మానాలు చేసి కూడా ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. అప్పటికి వారు తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అట్లా కాని పక్షంలో మట్టుకు డెఫినెట్గా 100కు 100% మేము ఉద్యమిస్తాం, ఎంతకైనా సరే పోరాడతాం. గతంలో పంజాబ్ రైతులు నడిపించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, చాలా పెద్ద పోరాటాల తర్వాత అక్కడ 100% ప్రొక్యూర్మెంట్ వచ్చింది. ఇక్కడ కూడా మాకు సమాంతరంగా పంజాబ్ మాదిరి 100% ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నం కాదు. అందులో కమ్ వాట్మే ఆ విధంగా మేము ముందుకు పోతాం. ఇది ధాన్యానికి సంబంధించినటువంటి విషయం. రెండవ విషయం ఏంటంటే, మేము హంబుల్గా ఈరోజు అప్పీల్ చేస్తూ ఉన్నాం, మా అప్పీల్ కన్సిడర్ చేస్తారని అనుకుంటా ఉన్నాం. కాదంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం కర్మ, మేము చేయగలిగేది ఏం లేదు. రెండవ పాయింట్, రాజకీయంగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. సమాజాన్ని డివైడ్ చేసేటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ డిజైరబుల్ ఫర్ దిస్ కంట్రీ. ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చింది క్లియర్గా, చాలా క్లియర్గా. సాంకేతికంగా మేము గెలిచినామని అనుకోవచ్చు. గతంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా నేను స్పష్టంగా చెప్పిన, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు జరిగే ఎన్నికలలో బీజేపీ బలం తగ్గుతుంది అని నేను చెప్పిన. గతంలో 312 ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు 255 కొంత ఒక పరిమితం అయింది, చాలా వరకు తగ్గినాయి సీట్లు. అక్కడ 57 సీట్లు తగ్గినాయి. ఇది దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలి. అట్లాగే ఉత్తరాఖండ్లో కూడా గతంలో 57 సీట్లు ఉంటే ఇప్పుడు 47 సీట్లకు పోయింది, అక్కడ కూడా పరిస్థితి దిగజారింది. పంజాబ్ నుంచి అయితే రైతుల ఆక్రోశం ఏ రూపంలో వెలువడిందో అక్కడికి తరిమి కొట్టేసినారు. ఈ రకంగా బీజేపీ పరిస్థితి దిగజారిపోతూ ఉంది. ఇది స్పష్టమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే పద్ధతులలో చాలా క్లియర్గా దేశం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే 8 సంవత్సరాలు గడిచిపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి. ఏదైనా మంచి పని చేయాలంటే, దేశానికి ఏదైనా కొత్తగా ఏర్పాటు చేయాలంటే, నవీన పద్ధతిలో అద్భుతమైన ఆవిష్కరణలు జరగాలంటే 8 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం, ఆల్మోస్ట్ 80% టైం టూ టర్మ్స్లో. ఇంకా అయిపోయింది, వీళ్ళు ఏమి చేయరనేది తెలిపింది. వీళ్ళు ఎందుకంటే ఒకటి కొత్త ప్రాజెక్టు కట్టలేదు దేశంలో, ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టలేదు. ఇట్స్ ఎ హార్డ్ ఫ్యాక్ట్. నౌ కంట్రీ ఈజ్ కమింగ్ టు ఎ డెసిషన్ దట్ దిస్ బ్యాచ్ షుడ్ గో. ఈ దేశం బాగుపడాలంటే, కొత్తదనం రావాలంటే, దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే ఈ ప్రభుత్వం పోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది.